బంజారా హిల్స్ లో డ్రగ్స్ బయటపడడం ఇప్పుడంతా హాట్ టాపిక్ గా మారింది. డెకోయ్ ఆపరేషన్ నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ సమయంలో పబ్లో ఉన్న నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసుతో నిహారికకు సంబంధం లేదంటూ నాగబాబు క్లారిటీ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. డిసన్ బ్లూ క్లబ్ పై పోలీసులు డ్రైవ్ చేశారు, అప్పుడు నిహారిక అక్కడే ఉంది. అయితే నిహారికకు డ్రగ్స్ తో సంబంధం లేదని పోలీసులే స్వయంగా చెప్పారన్నారు. మీడియా సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలకు తావు ఇవ్వకూడదని వివరణ ఇస్తున్నాను అంటూ వెల్లడించారు నాగబాబు. అయితే ఇదిలా ఉంటే ఈ కేసుతో సంబంధం లేకపోయినప్పటికీ తన పేరుని పలు ఛానల్స్ లో ప్రసారం చేస్తున్నారని నటి హేమ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన గురించి అవాస్తవాలు ప్రసారం చేస్తున్న సదరు మీడియా సంస్థలపైన పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆమె బంజరా హిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. నేనసలు పబ్కి వెళ్లలేదు, డ్రగ్స్ కేసు అనేది చిన్న విషయం కాదు, ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కొందరు కావాలని నా పేరుని ప్రస్తావిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తోలుత 150 మంది ఉన్నారు అని చెప్పిన పోలీసులు 142 మంది లిస్టును విడుదల చేశారు. పార్టీకి హాజరైన వారిలో సెలబ్రిటీస్, ప్రముఖులు, ఉన్నతాధికారుల పిల్లలు కూడా ఉన్నట్లు పోలీసులు విడుదల చేసిన లిస్టులో తేలింది. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లికంజ్ కూడా పార్టీకి వెళ్లిన వాళ్లలో ఒక్కరిగా ప్రచారం జరుగుతూనే ఉంది. అసలు రాహుల్ పార్టీకి ఎందుకు వచ్చారు, పబ్లో రాత్రి అసలేం జరిగింది అనే అంశాలపైన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మీడియాతో మాట్లాడారు. అసలు ఈ వ్యవహారం మీద ఆయన ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ బంజరా హిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లో నడుస్తున్న ఒక పబ్ మీద అర్ధరాత్రి దాటిన తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. సాధారణంగా పబ్బులు 1 గంటలోపు మూసివేయాల్సి ఉంటుంది, కానీ సమయం దాటిన తర్వాత కూడా నిర్వహిస్తున్నారనే సమాచారంతో రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహిస్తున్న ఫుడింగ్ మింగ్ పబ్ పై స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. అయితే పోలీసులు రావడం చూసి కొంతమంది యువతి యువకులు తమ దగ్గర ఉన్న కొన్ని డ్రగ్స్ ప్యాకెట్లను బాత్రూమ్ లో కిటికీల నుంచి బయటకు వేయడం ప్రయత్నించడం అక్కడ పోలీసులు గమనించారు. మొత్తం ఆ ప్యాకెట్లు అన్ని సేకరించిన డ్రగ్స్ వాడుతున్నట్లు పోలీసులు తేల్చారు. డ్రగ్స్ కూడా బయటపడడంతో పబ్ నిర్వాహకులతో పాటు 150 మంది యువతి యువకులను అదుపులోకి తీసుకున్నారు. సాధారణంగా అయితే పెద్ద విషయం అయ్యేది కాదు, కానీ ఈ పబ్ లో సినీ రాజకీయ ప్రముఖుల పిల్లలు ఉండడంతో ఈ వార్త కాస్త సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహారంపై రాహుల్ కూడా స్పందించారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు మీరు చూసారా అని అడిగితే అక్కడ 150 మంది ఉన్నారు, ఒకవేళ వాళ్ళు తీసుకున్నా మాకంట కనబడే అవకాశం అయితే ఉండదు అంటూ రాహుల్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పబ్ నుంచి బయటకు వెళ్లాలంటే 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుందని, క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్లే పబ్ నుంచి బయటకు వెళ్లడం ఆలస్యమైందని రాహుల్ సిప్లిగంజ్ పేర్కొన్నారు. రాడిసన్ క్లబ్ కు తాను వెళ్లడం ఇది 2వ సారి. డ్రగ్స్ తీసుకున్న వ్యవహారంపై తాను ఎటువంటి టెస్టులకైనా సిద్ధంగా ఉన్నానంటూ స్పష్టం చేశారు. Oh my god, oh my god. For more updates, please subscribe Telugu News TV.